దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన ఆశ్రయదుర్గమును, మనకు క్షేమాధారమును, మనకు నమ్ముకొనదగిన సహాయకుడును, మన ప్రార్థన విజ్ఞాపన ధ్వనులను ఆలకించువాడైన యెహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మన మాట వినగానే మనకు ఉత్తరమునిచ్చి మన ఇరుకులో మనకు విశాలతను దయచేసి మన కష్టకాలములో ఆయన తన వాక్కును పంపి మనలను బాగుచేసి మన దీన దశలో మనలను జ్ఞాపకము చేసుకుని మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మనము కోరినవన్నీ మనకు దయచేసి తృప్తికరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహించాలంటే మన పరలోకపు తండ్రి అయిన మన దేవుని దృష్టికి ప్రీతికరముగా నడుచుకొనుచు మన అతిక్రమ క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుచు విసుకక విశ్వాసము కలిగి నిత్యము ప్రార్థన చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మాట వినగానే మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.